నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఒకటికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 75వ పేజీలో ఉన్న మేఘం ఛత్రం అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం వినండి మాట్లాడండి ఆ చూడండమ్మా గేయం పాడండి అభినయించండి గేయాన్ని పాడమని అడుగుతున్నారు దానితో పాటు అభినయం కూడా చేయమంటున్నారు ఆ చూడండమ్మా పాఠం చిత్రం చూడండి చిత్రం గురించి మాట్లాడండి పాఠం చిత్రం చూసి అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలమ్మా పాఠం చిత్రం చూద్దాం పాఠం చిత్రంలో వర్షం పడుతున్నది ఒక పాప గొడుగు వేసుకొని ఉన్నది ఒక బాబు సెలయేరులో ఉన్న చేపలకు ఆహారాన్ని వేస్తున్నాడు ఇంకొక పాప అక్కడ ఇంకొక చేప ఉంది అని చూపిస్తున్నది ఇంకొక బాబు మరియు కుక్కపిల్ల ఎంతో ఆసక్తిగా వాటి వైపు చూస్తున్నారు దూరంగా ఒక ఋషి చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటున్నారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి కింది చిత్రం చూసి అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలమ్మా కింది చిత్రంలో ఒక సెలయేరులో మొసలి తాబేలు కనిపిస్తున్నాయి ఒక ఎలుగుబంటి సెలయేరులోని నీటిని తాగుతున్నది ఒక లేడీ ఒక దుప్పి కూడా సెలయేరులో నీటిని తాగుతున్నాయి దూరంగా ఒక ఏనుగు లేడీ పులి కుందేలు సింహము ఉడుత మొదలగు జంతువులు ఉన్నాయి ఒక చెట్టుపై పాము ఉన్నది ఇంకొక చెట్టుపై కోతి వేలాడుతున్నది దూరంగా ఒక చెట్టుపై ఒక పక్షి కూర్చొని ఉన్నది ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండమ్మా చదవండి అనుంది ఆ చూడండి గేయంలోని వాక్యాలలో రు ఖ ఘ ఛ ఝ అక్షరాలకు సున్నా చుట్టండి గేయంలోని వాక్యాలను చూసి అందులో రు ఖ ఘ ఛ ఝ అక్షరాలను గుర్తించి వాటికి సున్నా చుట్టాలమ్మా గేయాన్ని చూద్దాం గేయంలోని మూడవ లైన్లో రు అనే అక్షరానికి సున్నా చూడదాం గేయంలోని ఐదవ లైన్లో ఝ అనే అక్షరానికి సున్నా చూడదాం గేయంలోని ఆరవ లైన్లో ఖ అనే అక్షరానికి సున్నా చూడదాం గేయంలోని ఏడవ లైన్లో ఖ అనే అక్షరానికి సున్నా చూడదాం గేయంలోని ఎనిమిదవ లైన్లో ఘ అనే అక్షరానికి సున్నా చూడదాం గేయంలోని పదవ లైన్లో ఛ అనే అక్షరానికి సున్నా చూడదాం ఈ విధంగా మీరు రు ఖ ఘ ఛ ఝ అనే అక్షరాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా తర్వాత ఆ చూడండమ్మా కింది చిత్రాలను చూడండి వాక్యాలలో ఖ ఝ రు అక్షరాలకు సున్నా చుట్టండి కింద మూడు వాక్యాలు ఇచ్చారమ్మా ఆ వాక్యాలలో ఖ ఝ రు అనే అక్షరాలను గుర్తించి మీరు సున్నా చుట్టాలి మొదటి వాక్యం చదువుదాం ఖరం అంటే గాడిద ఖ అనే అక్షరానికి సున్నా చూడదాం ఝరి అంటే వాగు ఝ అనే అక్షరానికి సున్నా చూడదాం వృక్షం అంటే ఎలుగు రు అనే అక్షరానికి సున్నా చూడదాం ఈ విధంగా మీరు ఖ ఝ రు అనే అక్షరాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా ఈ చూడండమ్మా కింది చిత్రాలు చూడండి పదంలో రు ఖ ఘ ఛ ఝ అక్షరాలకు సున్నా చుట్టండి వీటిని వర్ణమాలలో కూడా గుర్తించండి కింద కొన్ని చిత్రాలు ఇచ్చారమ్మా అక్కడ ఉన్నటువంటి పదాలలో మీరు రు ఖ ఘ ఛ ఝ అనే అక్షరాలను గుర్తించి సున్నా చుట్టాలి తర్వాత వీటిని వర్ణమాలలో మీరు గుర్తించాలి మొదటి చిత్రం రు షి ఋషి రు అనే అక్షరానికి సున్నా చూడదాం రెండవది ఖర్జూరం ఖర్జూరం
खा अने अक्षरा की सुन्ना चूड़दाम। मूडव चित्रम घा टम घटम घा अने अक्षरा की सुन्ना चूड़दाम। नालगव चित्रम छा त्रम छत्रम छा अने अक्षरा की सुन्ना चूड़दाम। झा शम झशम झा अने अक्षरा की सुन्ना चूड़दाम। ఈ విధంగా మీరు రు ఖ ఘ ఛ ఝ అనే అక్షరాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. కింది గళ్ళలో కొన్ని అక్షరాలు ఉన్నాయమ్మా, వాటిని మీరు చెప్పాలమ్మా. మొదటి అక్షరము ఖ, రెండవ అక్షరము ఘ, మూడవ అక్షరము ఝ, నాలుగవ అక్షరము రా, ఐదవ అక్షరము ట, ఆరవ అక్షరము సున్నా. కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా, వాటికి సమాధానాలు చెబుదాం. ఒకటవ అక్షరం ఏమిటి? ఇక్కడ ఒకటవ అక్షరం ఏముందమ్మా? ఖ. రెండవ అక్షరం ఏమిటి? ఇక్కడ రెండో అక్షరం ఏముందమ్మా? ఘ. మూడవ అక్షరం ఏమిటి? ఇక్కడ మూడో అక్షరం ఏముందమ్మా? ఝ. ఒకటి నాలుగు ఆరు అక్షరాలు కలిపి చదవండి. ఒకటవ అక్షరము ఖ, నాలుగవ అక్షరము రా, ఆరవ అక్షరము సున్నా. మూడు కలిపి చదివితే ఖరం. మూడు నాలుగు ఆరు అక్షరాలు కలిపి చదవండి. మూడవ అక్షరము ఝ, నాలుగవ అక్షరము రా, ఆరవ అక్షరము సున్నా. మూడు కలిపి చదివితే ఝరం. రెండు ఐదు ఆరు అక్షరాలు కలిపి చదవండి. రెండవ అక్షరము ఘ, ఐదవ అక్షరము ట, ఆరవ అక్షరము సున్నా. మూడు కలిపి చదివితే ఘటం. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, గళ్ళలో ఖ ఘ ఛ ఝ రు అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. కింది గళ్ళలో కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా, వాటిల్లో మీరు ఖ ఘ ఛ ఝ రు అనే అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయాలి. మొదట ఖ అనే అక్షరాన్ని గుర్తిద్దాం. ఇప్పుడు ఘ అనే అక్షరాన్ని గుర్తిద్దాం. ఇప్పుడు ఛ అనే అక్షరాన్ని గుర్తిద్దాం. ఇప్పుడు ఝ అనే అక్షరాన్ని గుర్తిద్దాం. ఇప్పుడు రు అనే అక్షరాన్ని గుర్తిద్దాం. ఈ విధంగా మీరు ఖ ఘ ఛ ఝ రు అనే అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయాలమ్మా. ఊ చూడండమ్మా, కింది పదాలను చదవండి. ఖ ఝ అక్షరాలకు సున్నా చుట్టండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, ఆ పదాలు చదివి వాటిల్లో ఖ ఝ అనే అక్షరాలకు సున్నా చుట్టాలి. పదాలు చదువుదాం. ఖరం, ఖ అనే అక్షరానికి సున్నా చూడదాం. ఖగం, ఖ అనే అక్షరానికి సున్నా చూడదాం. నఖం, ఖ అనే అక్షరానికి సున్నా చూడదాం. ఘటం, ఘనం, ఝషం, ఝ అనే అక్షరానికి సున్నా చూడదాం. ఝరం, ఝ అనే అక్షరానికి సున్నా చూడదాం. ఈ విధంగా మీరు ఖ ఝ అనే అక్షరాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా. రాయండి అనుంది చూడండమ్మా. ఆ చూడండి, కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి. కింద కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా, వాటిని కలుపుతూ మీరు పదాలు రాయాలి. మొదటి పదం నా ఖం, నఖం. రెండవ పదం శం ఖం, శంఖం. మూడవ పదం ఝషం, ఝషం. నాలుగవ పదం ఝరం, ఝరం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఆ చూడండమ్మా, చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. కింద కొన్ని గీతలు ఇచ్చారమ్మా, వాటిల్లో కొన్ని చుక్కలు ఇచ్చారు. ఆ చుక్కలు కలుపుతూ మీరు ఖ రం ఖరం, నా ఖం నఖం, ఘ టం ఘటం, ఝ షం ఝషం
अने पदालु रायालम्मा तर्वात चूडंडम्मा सृजनात्मकता नुंदी पिल्ललु चित्रानिकि तगिन रंगुलु वेयंडी కింద ఒక చిత్రం ఇచ్చారమ్మా ఏం చిత్రం అది ఛత్రం మీరు ఛత్రం బొమ్మకు చక్కగా రంగులు వేయాలమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి